ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ తన పిచ్చి చూపెట్టుకుంది ఒకసారి ఎందుకు పిచ్చి అంటున్నానంటే కొంతమంది భా ఇద్దరు భారతీయుల్ని అంతర్జాతీయ తీవ్రవాదులుగా ప్రకటించండి అని పాకిస్తాన్ యుఎన్వోకి వెళ్ళింది మనందరికీ తెలుసు పాకిస్తాన్కు చెందిన మసూద్ అజర్ పాకిస్తాన్ గడ్డపైనున్న మసూద్ అజర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయాలి అని చెప్పి ఇండియా ఐక్యరాజ్య సమితిలో పెద్ద పోరాటమే జరిపింది ముందు చైనా దానికి అంగీకరించకపోవడంతో చాలా కాలం ఆలస్యమైంది చివరికి చైనా కూడా అంగీకరించాల్సి వచ్చింది ఐక్యరాజ్య సమితి మసూద్ అజర్ను ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది దీంతో పోటీగా ఇద్దరు భారతీయుల్ని కూడా అంతర్జాతీయ తీవ్రవాదులుగా చూపెట్టేటువంటి పని పాకిస్తాన్ చేసింది కానీ ఐక్యరాజ్య సమితి అంత భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజెక్ట్ చేసింది అది ఈ ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నది ఇదేం కొత్త కాదు గతంలో కూడా ఒకసారి ఇలాగే చేసింది కారణం ఏంటంటే దొంగ తానే దొంగ దొంగ అన్నట్లు పాకిస్తాన్కు ఇది ఇప్పుడు ఇది కొత్త కాదు మనము పాకిస్తాన్ నిఘా తీవ్రవాదులు భారతదేశంలోకి చొరబడుతున్నారు అని మనము ప్రూఫ్తో సహా ప్రపంచం ముందు పెట్టాం దానికి మన కులభూషణ్ యాదవ్ను తీసుకెళ్ళి ఆయన స్పై అంటూ ఇప్పటికీ పాకిస్తాన్ జైల్లోనే ఉన్నారు అలాగే కాశ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత లష్కర్ తీవ్రవాదులు ఇతర జిహాదీ సంస్థలు ఓపెన్గానే వారు చేసే కార్యకలాపాలు మనం చూసాం వారు సృష్టించిన హింసా కంటే చూసాం కాశ్మీరే కాదు ముంబాయి హైదరాబాద్ ఇలా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపినటువంటి దాడులు మనం చూసాం సో దీంతో పాకిస్తాన్ కొత్త వాదన అందుకుంది అంటే అసలు భారతీయ దేశమే మా దగ్గర బెలుచిస్తాన్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని గతంలో ఆరోపించింది అంటే మనము విట్నెస్ సాక్ష్యాధారాలతో ఎవిడెన్స్తో ప్రపంచం ముందుంచుతున్న కొద్దీ ఈ రకమైన రివర్స్ వాదనలు మన పైన చేయడం అనేది పాకిస్తాన్కు అలవాటుగా మారింది మనం సర్జికల్ స్ట్రైక్ జరిపితే మేము కూడా సర్జికల్ స్ట్రైక్ జరిపినాం మనం బాలాకోట్లో ప్రియంప్టివ్ నాన్ నాన్ మిలిటరీ స్ట్రైక్ జరిపితే మేము కూడా ఇండియాలో స్ట్రైక్ జరిపినాం అని చెప్పుకోవడం అసలు బాలాకోట్లో ఏమీ జరగలేదు అని కూడా పాకిస్తాన్ ప్రకటించడం ఇవన్నీ మనం చూసాం అంటే ఇండియా ఎక్స్పోజ్ చేస్తున్న కొద్దీ పాకిస్తాన్ ఒక నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటు పైగా తాను కూడా తీవ్రవాదానికి బాధితురాలుగా ప్రపంచం ముందు ఫోజు పెట్టే పని కూడా చేస్తోంది అమెరికా లాంటి దేశాలు అందుకు మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే పాకిస్తాన్ కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రర్ అని అంటే ఇండియా విక్టిమ్ ఆఫ్ టెర్రర్ అని మనము ఉదాహరణలతో సాక్ష్యాలతో చూపెడితే మేము కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రర్ అని పేర్కొన్నామనేది పాకిస్తాన్కు ఒక అలవాటు అయిపోయింది ఇటీవల భారతదేశ భూభాగాలని కశ్మీర్ భూభాగాలే కాకుండా కచ్ ప్రాంతాలకు కొన్నింటినీ కూడా కలిపి మా మ్యాప్ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మ్యాప్లో చూసుకున్నారు ఎందుకంటే నేపాల్ వాళ్ళు వాళ్ళ మ్యాప్ను రివైజ్ చేసి భారత ఆధీనంలో ఉన్న కొన్ని ప్రాంతాలు చూపెడితే మేమేం తక్కువ తిన్నాం అని వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆ పనిచేసింది కానీ ఈ రకమైన చర్యల వల్ల పాకిస్తాన్ తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రసక్తి తెలియదు ఎందుకంటే మనకే కాదు ప్రపంచానికి కూడా తెలుసు ఎందుకంటే ఒసామా బెన్ లెడన్ కొన్ని ఏళ్ల పాటు పాక్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనే కాపురం ఉన్నాడు ఆఖరికి అమెరికా కమాండోలు వెళ్ళి ఒసామా బెన్ లెడన్ చంపాల్సి వచ్చింది అందువల్ల పాకిస్తాన్ సంగతి అమెరికాకు తెలియదా ప్రపంచానికి తెలియదా కొన్ని జియో పొలిటికల్ కారణాల రీత్యా పాకిస్తాన్ దుశ్చర్యల్ని అమెరికా సహిస్తూ వస్తోంది కానీ పాక్ ప్రపంచానికి తెలియదు కాదు ఇదేమి కొత్త కాదు మన దేశమే కాదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పాయి మా దగ్గర తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది అని చైతన్య సంక్షోభం ఉన్నప్పుడు ఈవెన్ రష్యా చెప్పింది ఈ చిచన్యా తీవ్రవాదుల వెనకాల పాకిస్తాన్ ఉందని అమెరికాతో సహా అనేక దేశాలు అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్ చర్యల్ని తీవ్రవాదానికి పాకిస్తాన్కు ఉన్న సంబంధాన్ని చాలాసార్లు చెప్పారు ఇప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ వాచ్ లిస్ట్లో పెట్టింది మీరు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే అక్టోబర్లో జరిగే సమావేశంలో బ్లాక్ లిస్ట్ కూడా చేస్తూ ఉంటుంది మరి ఎఫ్ఏటిఎఫ్ ఎప్పుడైనా ఇండియాలో ఇండియా పైన ఇలా ఉన్నదా ఆ మాటకు వస్తే ఇటీవల పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న తీవ్రవాదులు లిస్ట్ ఇస్తే అందులో దావుద్ ఇబ్రహీం అడ్రస్ కూడా ఇచ్చింది ఇప్పుడు మాకు సంబంధం లేదు మీ ఇవ్వలేదు అని చెప్తున్నారు సో అందువల్ల పాకిస్తాన్ చిరునామా తీవ్రవాదుల చిరునామా ప్రపంచ తీవ్రవాదుల పొరిటిగడ్డగా పాకిస్తాన్ ఉన్నదన్నది జగద్విదితమైన సత్యం అందువల్ల ఇలా కహానీలు చెప్పి అందువల్ల యునైటెడ్ నేషన్ లాంటి వ్యవస్థలలో కూడా తన దౌర్భాగ్యాన్ని ప్రదర్శించుకుంటే ఉపయోగమే ఉండదు ఆఖరికి కరోనా పైన ఇతర దేశాలకు పొరుగు దేశాలు సహాయం చేస్తామని భారతదేశం ఒక సార్క్ సమావేశపెట్టింది వర్చువల్ మీటింగ్ మంచి సదుద్దేశంతో పాకిస్తాన్ కూడా ఇన్వైట్ చేసింది అక్కడ కూడా కాశ్మీర్లో కరోనా అని చెప్పి ఆడ కూడా తన బుద్ధి పోనిచ్చుకోలేదు అందువల్ల ఇలా ప్రతి వేదిక పైన తన పిచ్చి ప్రదర్శించుకోవడం పాకిస్తాన్ కొత్త ఏమీ కాదు ప్రపంచానికి కూడా కొత్త కాదు